హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను కుస్మాని. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 4:00 అయిందండి. మా దక్షిక్ 4:00 లేచేసి ఆడుకోవడం స్టార్ట్ చేస్తాడు. అసలు పడుకోవట్లేదు, మమ్మల్ని పడుకోనివ్వట్లేదు. పోనీ మేము పడుకుని పోదాం అనుకుంటే మాత్రం గట్టిగా అరుపులు కేకలు, చాలా గట్టిగా అరుచుకుంటూ ఆడుకుంటున్నాడు. ఇంకేం నిద్ర పడుతుందండి, లేచేసి వాడితో పాటు మేము ఆడుకుంటున్నాం అన్నమాట. కానీ మా డే మాత్రం మా పిల్లల నవ్వులతోనే మాకు స్టార్ట్ అవుతుంది. ఇది మార్నింగ్ ఎంటీ స్టమక్తో జ్యూస్ తాగడానికి ప్రిపేర్ చేస్తున్నానండి, నాకు మా రుత్విక్కి కూడా. యాక్చువల్గా నేను ప్రతిరోజు ఒకటే తాగను, మొన్న జీరా వాటర్ తాగాను కదా, ఈరోజు యాపిల్ క్యారెట్ జ్యూస్ తాగుతున్నాను. ఇది మనకి స్కిన్ గ్లో అవడానికి కూడా యూజ్ అవుతుందండి, ఇంకా స్కిన్ బ్రైట్నింగ్ కోసమని జ్యూస్ చెప్తానండి. ఇంకా కొన్ని రెసిపీస్ ఉన్నాయి, అప్కమింగ్ వీడియోస్లో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా యాపిల్ అండ్ క్యారెట్ని బాగా పీల్ చేసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. క్యారెట్ మాత్రం పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇలా గ్రేట్ చేసుకుంటాను. ఇలా గ్రేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే జ్యూస్ కొంచెం బాగా వస్తుంది. పీసెస్ అయితే అలా పీసెస్గానే ఉండిపోతున్నాయి, ముక్కలు ముక్కలుగా ఉండిపోతున్నాయి. సో అందుకని నేను ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను. ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత యాపిల్ అండ్ క్యారెట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బ్లెండర్ యూజ్ చేసుకుంటూ జ్యూస్లా చేసుకుంటున్నాను. బ్లెండర్ లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, బ్లెండరే ఉండాలని ఏం లేదు. మిక్సర్లో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఇలా వడకట్టేసుకోవాలి. ఈ పల్ప్ అంతా చూసారా ఎంత ఫైన్ పేస్ట్లా ఉంది కదా, అలా గ్రేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే క్యారెట్ ఎక్కడ పీసెస్ కింద ఉండదన్నమాట. పీసెస్ కింద కట్ చేసుకుంటే ముక్కలు ముక్కలుగానే ఉండిపోతుంది. సో అందుకని ఇలా ట్రై చేశాను నేను. ఇప్పుడు మన క్యారెట్ యాపిల్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. సో నాకు మా రుత్విక్కి కూడా ఇచ్చేస్తున్నాను. వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. మా రుత్విక్కి నాకు ఎగ్స్ కూడా బాయిల్ చేసేస్తున్నానండి. ఇప్పుడు టైము 6:30 అవుతుందండి. 4:00 లేచేసాడు కదా, 6 అయ్యేసరికి హ్యాపీగా పడుకుండా పోయాడు. సో మా బాబు లేచేలోపు నా పనులన్నీ ఫినిష్ చేసేసుకున్నాను. వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నాడు. నేను ఒక పిక్ మాత్రమే తీసాను, దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ 4 అయిందండి. 4:00 నుంచి దోమలు బాగా స్టార్ట్ అయిపోతున్నాయి. సో అందుకని మస్కిటో దాంట్లో వేసాను దక్షిత్ బాబుని. మా రుత్విక్ లంచ్ కూడా చేయకుండా పడుకుని పోయాడండి. 4 అయింది, అయినా సరే లేపుతున్నా సరే లేవట్లేదు. బేబీ ఫుడ్ రెసిపీస్, బాటిల్ క్లీనింగ్, స్టెరిలైజేషన్ ఇలాంటి వాటి కోసం కూడా వీడియోస్ చేస్తుంటాను. కొత్తగా మదర్ అయిన వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తుంటాయండి. ఫీడింగ్ బాటిల్ ఎలా క్లీన్ చేయాలి, ఎన్నిసార్లు స్టెరిలైజ్ చేయాలి, ఎన్ని హవర్స్కి ఒకసారి స్టెరిలైజ్ చేయాలి, ఇలాంటివి చాలా చాలా డౌట్స్ వస్తుంటాయి. ఎందుకంటే నేను అవన్నీ ఫేస్ చేశాను ఇప్పటి వరకు. ఎందుకంటే ఫస్ట్ బాబుకి ఇప్పటికీ కూడా చాలా ఫేస్ చేశాను. మా పెద్ద బాబుకి అసలు బాటిల్ యూజింగే లేదనమాట. కాకపోతే మా చిన్నోడికి స్టార్టింగ్ నుంచి బాటిల్ ఫీడింగే. బాటిల్స్ మాత్రం కంపల్సరీగా స్టెరిలైజ్ చేయాలండి, స్టెరిలైజ్ చేయకపోతే బేబీ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయండి. మన పిల్లలు డే బై డే యాక్టివిటీస్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. పుట్టడం, నోట్లో వేలు పెట్టుకోవడం, బంగారడం, ఏడవడం ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏడుస్తున్నాడు కదండి, నించోబెడితే చూడండి ఎంత సైలెంట్గా ఉంటాడో. చూసారా, నించోబెట్టు కానీ కామ్గా అయిపోయాడు. ఇప్పుడు నించోబెట్టడం చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు కాసేపు మా దక్షిత బాబుతో నేను కాసేపు ఆడుకుంటున్నాను. వాడి నవ్వు చూడగానే ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా రుత్విక్ అండ్ మా దక్షిత్ సేమ్ ఒకేలా ఉంటారండి. పిల్లల్ని చూస్తే కవల పిల్లలా అని అడుగుతారు. మీకు పిక్స్ చేస్తారు కొన్ని కొన్ని, చూడండి. పైన వీడియో క్లిప్పింగ్ మా రుత్విక్ బాబు అండి. ఇంకా మా రుత్విక్ కూడా లేచి వచ్చేసి వాళ్ళ తమ్ముడి దగ్గర ఆడుకుంటున్నాడు. లంచ్ చేయలేదు, ఏం కావాలన్నా అంటే కిచెన్లోకి తీసుకెళ్ళబోన్నాడు. కిచెన్లోకి తీసుకెళ్ళిన తర్వాత చెప్పకుండా ఆలోచిస్తున్నాడు. ఏంటన్నా చెప్పు అంటే స్వీట్ అంబల్ కావాలి అని చెప్తున్నాడు అనమాట. స్వీట్ అంబల్ అంటే రాగి జావ అనమాట, స్వీట్ రాగి జావ. సో వాడి కోసం అది ప్రిపేర్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ రాగి పిండిని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్నాను.
ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని కరిగించుకుంటున్నాను. కొంచెం కరిగిన తర్వాత రాగిపిండి మిక్సర్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. లమ్స్ ఏం లేకుండా నేను ఇలా విస్కర్తో కలుపుకుంటున్నాను. విస్కర్తో కలపడం వలన లమ్స్ లాగా ఏమి ఉండదు, వండలు కట్టకుండా బాగా వస్తుంది. సో దీన్ని 3 to 4 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలి, పిండి అంతా ఉడికేంత వరకు. ఈలోపు మా దక్షిత బాబులు వేసేసాడండి, చూడండి అసలు ఎలా చూస్తున్నాడో. ఫోన్ కాసే చూస్తున్నాడు, నేను పిలిచినా సరే పట్టించుకోకుండా అలా ఫోన్ కాసి మొత్తం చాలా బాగా చూస్తున్నాడు. ఇప్పుడు నేను మా ఆంటీ వాళ్ళ చోటును చూపిస్తున్నానండి. ఇది మా ఇంటి ముందుని కట్టేశారనమాట చోటును తీసుకొచ్చి. చూసారు కదా చాలా క్యూట్గా ఉంది కదా, నాకు చాలా ఇష్టం అనమాట డాగ్స్ అంటే. మరి ఉత్తి చూడండి దాంతో ఎంత బాగా ఆడుకున్నాడో. మరి ఉత్తికి కూడా చాలా బాగా నచ్చింది, దాని పేరు చోటు అనమాట. ఆ డాగ్ వచ్చినప్పుడు మా చిన్నోడిది ఎక్స్ప్రెషన్స్ చూడండి. నేను కూడా కాసేపు దాంతో ఆడుకున్నాను, నాకు కూడా బాగా ఇష్టం పెట్స్ అంటే. ఈలోపు రాగి జావ చల్లారిపోయిందండి, సో మరి ఉత్తికి ఇచ్చేసాను. బాగుంది అని చెప్తున్నాడు. స్వీట్గా ఉంటే మరి ఉత్తికి బాగా నచ్చుతాయి. అన్నం అది మాత్రం తినడు, ఎందుకంటే కారం 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 అంటుంటాడు. స్వీట్స్ ఏవైనా ఇస్తే మాత్రం అని చక్క తినేస్తాడు. మా పిల్లలతో ఆడుకుంటున్నాను, కాసేపు టైం స్పెండ్ చేస్తాను అనమాట వాళ్ళతో. మా ఋత్విక్ ఎటు సైడ్ ఉంటే అటు సైడే చూస్తాడు మా దక్షిత్ బాబు. వాళ్ళన్నిటితో మాత్రం బాగా ఆడుకుంటాడు, కానీ మా ఋత్విక్ ఒక్కసారి బాగా ఆడిస్తాడు, ఒక్కసారి వాడి మీద పడిపోతుంటాడు. చూడండి వాడు చెవి లాగేస్తున్నాడు అంట, వాడు చెప్తున్నాడు. ఈవినింగ్ మా దక్షిత్ బాబు ఫ్రెష్ అయిపోయాడు, చూడండి ఎంత గట్టిగా అరుస్తున్నాడో. నైట్కి డిన్నర్ కూడా ప్రిపేర్ చేస్తాను. మా అబ్బాయికి ఎగ్ రైస్ చేశాను, మాకు చికెన్ వండాను అండ్ రసం పెట్టాను. సో డిన్నర్ కూడా అయిపోయింది, వండేశాను. మా ఋత్విక్ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ అయిపోతుందండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.